Jata. I'm working as a functional English and life skill trainer in APSRW Schools and College, Chittoor District. Yesterday we discussed about the topic general introduction and self-introduction. I think everyone learned the topics very well. Yes. So today we are going to new topic. Yesterday we discussed the self-introduction and how to attend interview and how to introduce ourselves by starting with our names, everything, and our strength and weakness. So today we would like to discuss the topic, our environment. Yes. Before going to the topic, I would like to say a story. It's a motivational story. So, after listening this story, you will get some inspiration how to achieve our goals, how to utilize our brain. Okay, yeah. Story keldama. Children, on your video, Nana. Videos on chandi. Yes. So, oka ship anamata. Chala pedda ship. Aa ship dwara chala business jarugutundi. Oka pedda company vallu ship lo vaalla goods nanta teeskelli oka place nunchi inko place ki pampistu untaru. Chala costly things untundannamata. Prati roju adi velli andulo unna things anta ఎక్కడ ప్లేస్ కి తీసుకెళ్లాలో వెళ్ళి రీచ్ చేసి తర్వాత రిటర్న్ వస్తుంది. ఏమవుతుందంటే ఒకరోజు ఆ షిప్ అనేది సడన్ గా ఆగిపోతుంది, వెళ్ళదు. సో వాళ్ళు కరెక్ట్ టయానికి రీచ్ అవ్వాలి, కానీ అది వెళ్ళదన్నమాట. సో ఏమై ఉంటుంది, అది రిపేర్ అయింది అన్నమాట. సో రిపేర్ అయింది, అది రిపేర్ చేయడానికి పెద్ద పెద్ద ఇంజనీర్స్ అంతా పిలుస్తూ ఉంటారు రిపేర్ చేయడానికి. కానీ దాన్ని చూసి ఎవరి వల్ల కనుక్కునేదానికి, ఏం అక్కడ ఫాల్ట్ అనేది కనుక్కునేదానికి తెలియదు. సో వెంటనే ఆ షిప్ ఓనర్ చాలా టెన్షన్ అవుతాడనమాట. అయ్యి ఇంకెలా, ఇప్పుడు మనం ఈరోజు చాలా కాస్ట్లీ థింగ్స్ ఉన్నాయి ఇందులో, కంపల్సరీ మనం ఆ డెస్టినేషన్కి తీసుకెళ్ళాలి, లేదంటే మన పైన చాలా కంప్లైంట్ వస్తుంది అని ఫీలింగ్తో ఉంటే వాళ్ళ మేనేజర్కి కాల్ వస్తుందన్నమాట. పక్కన విలేజ్లో ఒక మెకానిక్ ఉన్నాడు. సో అతను చాలా మంచి మెకానిక్, రిపేర్ ఎలాంటిదైనా కూడా రిపేర్ చేస్తాడు అన్నట్టు చెప్తారనమాట. సో ఇమీడియట్గా అతన్ని ఏం ఆలోచించకుండా పిలిపించమని చెప్తారనమాట తన ఆ షిప్ ఓనర్. మనకు ఎలాంటి వ్యక్తి అయినా పర్వాలేదు, మనం షిప్ ఇప్పుడు పనిచేయాలి, వెంటనే వెళ్ళాలి, సో అతన్ని పిలిపించండి అని చెప్తారనమాట. వెంటనే అతన్ని పిలిపిస్తారు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పి ఇలా పిలిపించుకొని వస్తారు. వెంటనే ఏం చేస్తాడు, అతను వెళ్తాడు అనమాట. అతను వెళ్ళి అన్ని అబ్జర్వ్ చేసి ఒక హ్యామర్ కావాలి అని అడుగుతాడు. హ్యామర్ అంటే సుత్తి కావాలి, తీసుకురండి అంటాడు. ఓకే, దాన్ని ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత అంత పెద్ద షిప్ లో తను అన్ని కనుక్కొని ఒక చోట బోల్ట్ పైకి వస్తుంది, ఆ బోల్ట్ ని ఆ హ్యామర్ తో కొడతాడు. కొట్టిన తర్వాత ఇప్పుడు మీరు వెళ్ళి షిప్ స్టార్ట్ చేయండి అని అంటాడు. సో అతను చాలా ఆశ్చర్యంగా చూస్తారు, అందరూ ఆతృతతో ఇతను ఏం చేయబోతాడు ఇప్పుడు అని ఎదురు చూస్తుండగా అతను హ్యామర్ తీసుకొని ఆ బోల్ట్ ని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తాడు లోపలికి, అంతే. సో వెంటనే షిప్ స్టార్ట్ అయిపోతుంది. అందరికి చాలా అద్భుతంగా చూస్తారు, ఆశ్చర్యంగా ఉంటుంది, ఇంతమంది వచ్చారు ఎవరు రిపేర్ చేయలేకపోయారు, జస్ట్ ఒక బోల్ట్ ని ప్రెస్ చేశాడు అంతే ఆ హ్యామర్ తో, 5 మినిట్స్ కూడా అయ్యండి, చాలా సింపుల్ గా చేసేసాడు. సో వెంటనే అందరూ ఆశ్చర్యపడారు. ఓకే, టుమారో యు హ్యావ్ టు కమ్ అండ్ కలెక్ట్ ద
whatever you charged, you have to come to the office and collect the money and cheptaru. So next day manager ki inform chestadu, atanu vaste ataniki payment ichi pampicheseyandi ani. Ventane ataniki bill ostund anamata. Bill ochin tarvata chustadu. Chuste aa billu chusin tarvata chaala wonder aipotaru, chaala chirak aipothundi. Enti ఏంది ఇది ఇంత అమౌంట్ వేసి పెట్టాడు, అసలు అతను చేసిన పని ఏంటి? జస్ట్ సుత్తితో దాన్ని లోపలి కొట్టాడు, దీనికి ఎందుకు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని చూస్తే ఏం సార్ రాసింది అందులో, ఎంత బిల్ వేశాడు అంటే 10 lakhs వేశాడు అనమాట బిల్. 10 lakhs వేస్తే అందరికి ఆశ్చర్యం కలిగింది. ఆ ఓనర్ కి చాలా ఇరిటేషన్ వచ్చింది, ఏంది ఇది అసలు అతను ఏం చేశాడని ఇంత డబ్బులు ఇవ్వాలి మనము, పిలిపించండి వెంటనే అతన్ని అంటాడు అనమాట. నేను అసలు బిల్లు కట్టను, తనని పిలిపించండి, దీనికి ఎక్స్ప్లెనేషన్ నాకు రాసి ఇవ్వమనండి, దేనికి ఎంతెంత అయ్యింది సో నాకు క్లియర్ గా కావాలి సో దట్ ఐ కెన్ పే ద బిల్ అని అంటాడు. వెంటనే ఏం చేస్తారు, అతన్ని పిలిపిస్తారనమాట. అందులో డిస్క్రిప్షన్ నాకు కావాలి, దేనికి ఇంత అడుగుతున్నావు అని. అతను వెంటనే ఆ బిల్లులో క్లియర్ గా రాసి పంపిస్తారనమాట ఏముంది అని. ఇంకా బిల్ పంపిస్తాడు ఆఫీస్ కి, వాళ్ళు చూస్తారు. చూసిన వెంటనే తనేం మాట్లాడకుండా యు హ్యావ్ టు పే ద అమౌంట్ ఇమీడియట్లీ సార్, అందులో ఏం రాసిందని మేనేజర్ అడుగుతాడు. అసలు ఏం మాట్లాడద్దు, అతనికి బిల్ పే చేసేసే అంటాడు. ఏం రాసిందో ఒక్కసారి చూపించండి సార్ అని అడిగితే చూపిస్తాడనమాట. హ్యామర్ కి 10 rupees, సో హ్యామర్ కాస్ట్ ఇస్ 10 rupees, రిమైనింగ్ 99,999,999 rupees ఫర్ ఐ ఫౌండ్ ద ఇది ఫాల్ట్, ఐ ఫౌండ్ ద ఫాల్ట్, నేను ఆ ఫాల్ట్ ని కనుక్కొని అక్కడ కరెక్ట్ గా నేను వర్కౌట్ చేశాను, సో దానికి మీ రిమైనింగ్ బిల్ అని రాస్తాడనమాట. ఆ మేనేజర్ అయితే క్లాప్స్ కొడతాడు, ఎగ్జాక్ట్లీ సార్, నో వన్ ఫౌండ్ దట్ ద ఫాల్ట్, ఎవరు ఆ యొక్క అసలు ఆ బోల్ట్ వల్లే షిప్ మొత్తం కదలకుండా ఆన్ అవ్వకుండా ఉనింది, అతనికి ఎంత నాలెడ్జ్ ఉంది చూడండి, అతని వర్క్ వల్లే అతనికి మనం కంపల్సరీ ఇంత బిల్ పే చేయాల్సిందే. అతను చాలా బాగా ఆన్సర్ చేశాడు, హ్యామర్ కాస్ట్ ఇస్ 10 rupees, రిమైనింగ్ ఆల్ హిస్ స్కిల్, అతని యొక్క నైపుణ్యాన్ని అక్కడ చూపించాడనమాట. చాలా మంది ఇంజనీర్స్ వచ్చారు కానీ ఆ యొక్క ఫాల్ట్ ని వాళ్ళు ఎవ్వరు కనుక్కోలేదు, సో హీ ఫౌండ్ దట్, అతను కనుక్కున్నాడు కాబట్టి అతని బిల్ అంతే, అంటే అతని యొక్క స్కిల్ కి కావాల్సిన వర్త్ అంత అన్నమాట, అంటే అతనికి అంత టాలెంట్ ఉంది, నో వన్ ఫౌండ్. సో అక్కడ మనకేం జరిగిందంటే ఎవరు ప్రతి ఒక్కరు వర్క్ చేస్తారు, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, కానీ ఎవరైతే దాన్ని సరైన విధంగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు ఒక పొజిషన్ లో ఉంటారనమాట. సో దిస్ ఈస్ ద మారల్ ఆఫ్ ద స్టోరీ అండ్ ఇట్స్ ఇన్స్పిరేషనల్ స్టోరీ అనమాట. సో ఈ స్టోరీ ద్వారా మనం ఏం చేస్తాం తెలుస్తుంది అంటే, మీలో కూడా అందరూ ఉంటారు స్టూడెంట్స్, సో వన్ ఈస్ ద టాప్ మోస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ స్కూల్ కాలేజెస్ అండ్ స్టేట్ ర్యాంక్ కూడా ఒకరికే వస్తుంది. ఎందుకు, అందరూ చదువుతారు, అందరూ కాలేజ్కి వెళ్తారు, ప్రతిరోజు అందరూ చదువుకుంటారు కదా, కానీ ఒకరికి ఎందుకు స్టేట్ ర్యాంక్ వస్తుంది చెప్పండి. దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, వై హ్యావ్ యూ ఎవర్ థింక్ అబౌట్ దిస్, ఎప్పుడైనా థింక్ చేశారా, అరే మనము కాలేజ్కి వస్తున్నాము, ఇతను కాలేజ్కి వస్తున్నాడు, అతనికే ఎందుకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, మనకెందుకు రావట్లేదు అని ఆలోచించారా, ఆలోచించలేదా? ఎస్. సో మనం ఎప్పుడైతే దీని గురించి ఆలోచిస్తామో అతనిలో ఏముంది డిఫరెన్స్ అంటే, మనం కష్టపడాలి, చదవాలి, మనం అందరికన్నా ఎక్కువ ర్యాంక్ రావాలని మన యొక్క మైండ్ సెట్ ని మనము కంఫర్ట్ గా పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్ అండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్వేస్ అవర్ ఫ్యూచర్, రైట్? మన గురించి మనము చాలా ఆలోచించి మనం దానికోసం వర్కౌట్ చేయాలి. అందరూ చదువుతారు కానీ అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదు కదా, ఎవరైతే డిఫరెంట్ గా దాని గురించి ఆలోచించి ఎక్కువ కష్టపడతారో వాళ్ళే ఒక రేంజ్ లో నిలబడతారనమాట. ఓకే, యా, సో వీ కెన్ గో టు ద టాపిక్. సో టుడేస్ టాపిక్ ఈస్ ఆర్ ఎన్వైరన్మెంట్. సో
is mean by environment? In Telugu, we can say paryavaranam. Paryavaranam ante enti? Anyone have idea about this? Paryavaranamu. Today's topic is paryavaranam. Paryavaranam ante enti? Evaraina cheptarandi? Sir, ikkada share option. Yeah. So, so today's topic is environment and people. పర్యావరణము మన మరియు ప్రజలు. ప్రజలంటే ఎవరు? మనము కదా. దోస్ హు ఆర్ లివింగ్ టుగెదర్, దోస్ హు ఆర్ లివింగ్. పర్యావరణం అంటే మనము నివసించే ప్రదేశము, చుట్టూ పక్కల ఏమేమి ఉంటాయో వాటిని పర్యావరణము అంటారనమాట. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్వైరన్మెంట్? వాటర్, ఎయిర్, so place where we are living. Ma, on your videos nana Sandhya, Rupa, please I want to see your faces. Today many joined, I think so. Come on cheyandi amma videos. Very good. Anyone can say about the environment? మీకు ఉన్నింది కదా టాపిక్ ఫస్ట్ ఇయర్ లో. ఎవరైనా చెప్తారా? వన్ ఆర్ టూ లైన్ ఎనఫ్. మీకేం తెలుసు అది చెప్పండి. రూపా, కెన్ యూ టెల్ నన్నా? రూపా, యా, వాట్ ఈస్ మీన్ బై, యా టెల్ మీ. యూ హ్యావ్ ద టాపిక్ చెప్పగలరా మహేష్? మహేష్, కెన్ యూ టెల్? మహేష్, వాట్ ఈస్ మీన్ బై ఎన్వైరన్మెంట్? What is mean by environment? ఇక్కడ స్క్రీన్ పైన ఉంది చూడుమా. నో, మీకేం వచ్చారు చెప్పండి జస్ట్. The environment contains water, food and sunlight etc. Environment affects all the living creatures including the plants and trees. A number of necessities of life are fulfilled rather direct from the environment. Thus it can be said that the environment is the life support system. మనము జీవించాలంటే మనకి పర్యావరణ అనేది అవసరమా కాదా? ఎస్, ఎన్వైరన్మెంట్ అండ్ పీపుల్ అన్నారు. మనము పర్యావరణంతో సంబంధం కలిగి ఉన్నామా లేదా? ఉన్నాం కదండి. సో గాలి, నీరు ఇవన్నీ లేకపోతే మనం లేదు. లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ బోత్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎన్వైరన్మెంట్, రైట్? హూ వాంట్ టు స్పీక్ నౌ? మీకు తెలిసిన ఆన్సర్ చెప్పచ్చు. నాయిస్ ఇస్ కమింగ్. యా, సో అకార్డింగ్ టు సమ్ ఎన్విరాన్మెంట్ లిస్ట్, సో సింప్లీ వీ కెన్ సే వాట్ ఈస్ మీన్ బై ఎన్విరాన్మెంట్. ఇట్స్ ఏ surrounding of people, place.
ఓకే సరౌండింగ్స్ ఆఫ్ పీపుల్ అండ్ వేర్ వి ఆర్ లివింగ్ విత్ మా ఎవరైనా మాట్లాడతారా హూ వాంట్ టు స్పీక్ కెన్ ఎనీవన్ చెప్పేటట్టుగా అంటే చెప్పండి నో ఇష్యూస్ కెన్ ఐ స్పీక్ యా So we are always depending on our surroundings, people, place. These all are called environment. So manamu prajalum people and environment, those have the relationship. Okay, we are living with along with environment. Paryavaranam tone manamu sambandham kaligi unnam anamata. So without this we can't live. See here. Man environment interaction is how people and adapt to depend on and modify their environment questions come in our mind how people adapt to their environment how people depend on their environment how people modify their environment so these questions will come in our mind manamu పర్యావరణంతో ఎలా అడాప్ట్ అయ్యాము డిపెండ్ అయ్యాము దాన్ని ఎలా మాడిఫై చేస్తున్నాము నౌ ఇట్ ఇస్ వి ఆల్ ఎవ్రీ వన్ సో బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఆర్ ఎన్వైరన్మెంట్ స్పాయిల్డ్ కదా మన పర్యావరణమే చాలా చేంజ్ అయిపోయింది ఎందుకు బికాస్ ఆఫ్ పొల్యూషన్ రైట్ పొల్యూషన్ వల్ల మన పర్యావరణం మనమే నాశనం చేసుకున్నాము మనం పర్యావరణంతో డిపెండ్ అయ్యామా ఎస్ వితౌట్ ఎయిర్ ప్యూర్ ఎయిర్ వీ కాంట్ లివ్ వీఆర్ గెట్టింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ సో ప్లేస్ మనం నివసించడానికి ప్లేస్ కావాలంటే కూడా అది కూడా సంబంధము మనం ఎవ్రీ డే వీఆర్ గెట్టింగ్ రెయిన్ వీ కెన్ లివ్ దే నో సో సీజన్ వైజ్ ద ఎన్వైరన్మెంట్ ఈస్ చేంజింగ్ కదా అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది సో మనకు మనం పర్యావరణంతో డిపెండ్ అయ్యాము అడాప్ట్ మనం ఎలా అడాప్ట్ అయ్యాము ఎన్వైర్న్మెంట్ కి ఇవన్నీ దీస్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు లర్న్ టు దిస్ సెషన్ వాట్ డూ యూ లైక్ ద మోస్ట్ ఇన్ యువర్ సరౌండింగ్స్ మీ యొక్క సరౌండింగ్స్ లో మీకు ఎక్కువగా ఏది ఇష్టము చెప్పండి కెన్ యూ టెల్ మీ సరౌండింగ్స్ లో మీకు ఏదంటే ఇష్టం అమ్మా Trees, sir. Trees? Yes. Nowadays, we are getting pollution. Why? Because we are cutting down the trees, right? Manamu, trees anta cut chesestunnam kabatti. Plant a tree annaru. Yes. ప్రతి ఒక్కరు ఒక ట్రీని ప్లాంట్ చేయాలి అని మళ్ళీ వచ్చింది అనమాట అంటే పూర్వకాలంలో ఎక్కువ చెట్లు ఉన్నాయి కాబట్టి రైన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు కానీ నౌడేస్ వీఆర్ గెటింగ్ సో మెనీ ఫ్యాక్టరీస్ బిల్డ్స్ బికాస్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వీఆర్ గెటింగ్ పొల్యూషన్స్ సో పొల్యూషన్ వల్ల ఏమవుతుంది మనం కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వీఆర్ గెటింగ్ రైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ and we have more transportation like car vehicles dani valla kuda manaki chaala diseases ostundi endukante mana yokka air is not purified mana gaali chaala kalushitam aipoyindi kabatti mana paryavarnamlo chaala maarpulu rainy season lo summer lo rains ila mottame change aipoyind anamata so ozone also damaged ozone pora kalushyam tho ozone pora kuda దెబ్బ అయింది సో ఇవన్నీ దీని కారణం ఏంటి అంటే బికాస్ ఆఫ్ వాట్ పొల్యూషన్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ సో వీఆర్ ఇన్ ద పొల్యూషన్ సో ఇన్ ద విలేజెస్ వేర్ యు ఆర్ లివింగ్ దేర్ అట్లీస్ట్ వీఆర్ గెటింగ్ గుడ్ ఎయిర్ గుడ్ వాటర్ Nearly in our country, many people don't have a pure water to drink. So those who are living in desert places or rural areas, they don't have the pure waters to drink, right? Yes, because of these pollutions.
water also become very polluted. So what do you like to like in your surroundings? Mee oka surroundings lo meeku ekkuva edi ishtamu? Trees chepparu cheppandi. Where are you living, ma? Shiva da Shiva. Water. Water. Mee area lo manchi water dorukutunda? Dorukutundi madam. Salt water or drinking water? Drinking madam. Mineral water? Avunu madam. Very good. How you are getting water? Mee intlo water ela teeskostaru? Mummy testara? Yes, nene madam. Very good. Where you are getting well? బావిలో నుంచి తెస్తావా లేదు లేక్ లో నుంచా లేదు మినరల్ ప్లాంట్ ఉందా? మినరల్ ప్లాంట్ ఉందా? మీది రూరల్ అర్బనా? యు ఆర్ లివింగ్ ఇన్ టౌన్ ఆర్ విలేజ్? యు ఆర్ లివింగ్ ఇన్ విలేజ్. సే అబౌట్ యువర్ సెల్ఫ్. ఎస్టర్డే యు మిస్డ్ ద క్లాస్. నీ గురించి నేను తెలుసుకోవచ్చా? సెల్ఫ్ ఇంట్రడక్షన్. Can you tell four words, at least four lines? Yeah, Shiva, your name, your class, and where are you coming from? Enough. Mute yourself. Don't feel shy. You don't feel shy. Tell me about yourself. మీ ఊర్లో నీకేదంటే చాలా ఇష్టం? వేర్ యు స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైం? యు హావ్ టు షో యువర్ ఫేస్. సిట్. బా కూర్చొని చెప్పాలి. ఫేస్ కనిపించట్లేదు. మా సౌండ్ వినిపిస్తుంది. అయ్యా టెల్ మీ శివా, సే యువర్ సెల్ఫ్. నీ గురించి చెప్పు చూద్దాం. యువర్ నేమ్? మై నేమ్ ఇస్ పేదర్ని. పేదర్ని. ఓకే. దెన్ హూ ఇస్ శివా? యా శివా. సే అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నాలుగు మాటలు చెప్పమ్మా. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. రూపా, వీడియో ఆన్ చేయమ్మా. సంధ్య, రూపా అండ్ సంధ్య, ప్లీజ్ ఆన్ ద వీడియోస్. మీ ఫేసెస్ నాకు కనిపిస్తేనే కదమ్మా. వెరీ గుడ్. సంధ్య, నీ గురించి చెప్పు చూద్దాం. వెరీ గుడ్. I am studying second year. Group? MPC. Yeah. Your college name? DJP. Ma, inter chadutunnaru. You have to know about yourself very well, right? Why didn't you attend 2 days classes? క్లాస్ ఎందుకు అటెండ్ కాలేదు 2 డేస్? సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా నేర్చుకొని ఉండదు కదా? అట్లీస్ట్ యూ హ్యావ్ టు సే అబౌట్ యువర్ సెల్ఫ్ 5 లైన్స్. ఓకే. వై ఆర్ యూ ఫీలింగ్ షై? యా. Can you speak? Come on, speak. మాట్లాడొచ్చు మీరు బాగా. నో రూపా, can you speak? రూపా మాట్లాడతావమ్మా? మహేష్, మహి, సుచిత, వీడియో ఆన్ చేయండి. సుచిత, మహేష్, యా గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్.
How are you? Fine, madam. Fine. Can you say about yourself? At least they have to learn from you. 5 lines enough. Okay. Recapitulation. Yesterday they did not come. No. At least from you they can learn. Okay. Yeah. My name is Yashuchita. I am 17 years. Okay. Continue. My name is Yashuchita. I am 17 years old. My birthday is on 31 December 2003. I am from Indian country. There are 5 people in my family. They are living with me. My father is a computer operator. My mother is a homemaker. My favorite subject is math. My favorite sports is kabaddi. Okay. My hobbies is playing games. Yeah. Watching TV. Okay. Reading books. Okay. Okay. Your goal. What is your goal? Engineering. Emma Valan. I want to be a software engineer. Yes. What is your strength and weakness? That is very, very important. I saw. 2 lines enough. Your strength and weakness, tell me. That's enough. Smart working. Okay. Smart work. Weakness public lo matladu. I don't like to speak in public and I am feel shy. Yeah, thank you. Very good. Yeah, anyone else? You have to attend daily. Okay. ఎవ్రీ డే అయితేనే మీకు కొత్త కొత్త టాపిక్స్ నేర్చుకోగలరు. యా, లెట్ అస్ గో టు ద టాపిక్. హౌ డు డిఫైన్ ఎన్వైరన్మెంట్? సో వీ హ్యావ్ రెయిన్ ఫారెస్ట్, మనకు వర్షాలు పడతా ఉంది, రైట్? వీ హ్యావ్ రెయిన్ ఫారెస్ట్, బ్యాక్ యార్డ్ నైబర్స్, ఎవ్రీథింగ్ అరౌండ్ అస్, బోత్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ థింగ్స్. వీఆర్ లివింగ్ విత్ న్యాచురల్ థింగ్స్ అండ్ మ్యాన్ మేడ్ థింగ్స్ అండ్ complex web relationships and that connect with we are living with our neighbors kada manamu prajalato samajamto unnamu. We are living with society. So man-made environment and some natural environments are there. Okay, so ela ivi ochindani chuddamu. So what do you like in your surrounding? ప్రాంతంలో మీకు ఏదైతే ఇష్టము? ఎనీ పార్క్ ఇస్ దేర్? గ్రీనరీ, లేక్స్, రివర్స్? దోస్ హు ఆర్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్, షో ఎవరైతే రూరల్ ఏరియాలో ఉన్నారో తమ్ చూపించండి. కమాన్, రూరల్. మీ ఊర్లో నదులు ఉన్నాయా? You have a river in near your village? Yes. Yes. Do you like to swim there? Kontha mandiki water ante chaala ishtamu, nadullo snanalu cheyadamu. Kontha mandi trees ekkutuntaru chinna appudu kada pillalu, abbayilu ekkuvaga Sundays ala ainappu swimming ki veltaru. Kontha mandi పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటారు. సో వీఆర్ లివింగ్ విత్ పీపుల్, ప్లేస్ అండ్ అవర్ సరౌండింగ్స్. ఓకే, పర్యావరణం అంటే మనం ప్రజలతో మనం ఉన్న ప్లేస్, సరౌండింగ్స్ ని కలిపి చెప్తామన్నమాట. సో వీఆర్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ అవర్ ఎన్వైరన్మెంట్. మనం ఎప్పుడు మనం పర్యావరణంతో సంబంధం కలిగి ఉంటామన్నమాట. సీ హియర్, వాట్ డూ యూ లైక్ మోస్ట్? How much you like your vicinity? Meeku enta mee surrounding ante meeku enta ishtamu, mee places where you are living, that is called
see here, see the picture. Do you like our earth? Mana mana place ni neat ga pettukovadam ante ishtame na? How many are keeping your surrounding very neat and clean, nana? How much you like your vicinity? Vicinity means me place, surroundings ni, me area ni like chese vallu entha mandi unnaru? Kontamandi vaalla village odilesi bayata oorlalo chadugutuntaru. If you go on weekends or monthly ones to your villages and your areas, you like to be spend with your friends, right? Kada. So how we got the environment? The word environment is derived from French word environ, which means encircle or to surround. So the most suitable definition of environment is that water, air and land and the interrelationships that exist among with human beings and living organisms and materials. Manam ekkada nivasistunnamo mana chuttu pakkala emem unnai ivanni kuda manaku paryavarnam sambandham kaligi untundannamata. So do you know the Environment Act, when it came? Environment Protect Act అనేసి ఒకటి ఉంది. పర్యావరణాన్ని సంరక్షించుకోవడానికి ఒక యాక్ట్ ఉంది. In 1986, the environment contains air, water, food and sunlight. Without these things, can we live? ఈ భూమిపైన మనం నివసించాలంటే ఏమేం కావాలమ్మా? What do you want to live? ఏమేం కావాలి? అందరూ వీడియోని ఆన్ చేయండి. సీనమ్మా, సుచిత, సంధ్యా, రూప, వీ నీడ్ వాటర్, రైట్? వాటర్ కావాలి, సన్లైట్ కావాలి, ఎయిర్ కావాలి కదా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఆర్ ఎన్వైరన్మెంట్. సో దీస్ ఆర్ ద నెసెసిటీ ఫర్ ద పీపుల్. ఆల్ ద creatures including the plants and trees, a number of necessity of the life are fulfilled rather derived from environment. Thus it can be said that the environment is life support system. Okay, mana life ki em em support chestundi? Water, air and food, light kada. Manam nivasinche daniki manaki em kavali? Place. We want to build our house, we want the place. First we select the place that also near to the water. Water ekkada manaku daggarlo undo aa place e kada teeskuntamu. Suppose you are going to move to other house, first meer em chustaru? Water facility unda, lighting unda, right? Water facility, sunlight and air, manchi parisubramaina gaali unda ani chustam anamata. So these are the important things where we have to live. Manam ekkadaina nivasinchalante manaku compulsory em kavalante manchi place, sunlight, water, air and surrounding people, neighbors ni kuda chustam tarvata point adi. So these are the important things anamata. So we have to keep our surroundings very clean and neat. నివసించే ప్రదేశం చాలా పరిశుభ్రంగా ఉండాలి. సినిమా, జగదీష్, రూప, సంధ్య, ఆన్ యువర్ వీడియోస్. మీ ఫేస్ చూపిస్తే. యా జగదీష్, ఏం మా వీడియో ఆఫ్ చేసుకున్నావు? వాట్ హ్యాపెన్? రూప, మీ యొక్క ప్లేస్ మంచి వాటర్ ఉన్నాయా? సీనమ్మా ఉన్నాయి మ్యామ్. Where are you living? Unnai madam. Unnavu le ur meedi dagadatti dagadatti. Which district? Nellore district. District enti? Nellore district. Nellura. Water bonda? Rural or urban? You are living in rural district, rural or urban nana? Village లో ఉన్నావా? టౌన్ ఉన్నావా? నెల్లూరు నుంచి మేడం. వాటర్ బాగుందా? బాగుంది మేడం. బాగుంది.
వాటర్ బాగుంది మంచి ప్యూర్ ఎయిర్ బాగున్నాయా ప్యూర్ బాగుందా ఓకే సో యు ఆర్ లివింగ్ హెల్దీ రైట్ రైట్ మ్యామ్ మంచి వాటర్ మంచి ఫుడ్ yes ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాము కదా సో ఎయిర్ వాటర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇవన్నీ ఎలా వస్తుందమ్మా హౌ యు ఆర్ గెట్టింగ్ వాటర్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్ మీ యొక్క సరౌండింగ్ లో మీరు వాటర్ ఎలా తీసుకొస్తున్నారు చెప్పండి హౌ యు ఆర్ గెట్టింగ్ వాటర్ ఓల్డెన్ డేస్ అండర్గ్రౌండ్ వాటర్ వెరీ గుడ్ యు ఆర్ అండర్గ్రౌండ్ బోర్ వాటర్ యా జగదీష్ ఎస్ వెరీ గుడ్ యు ఆర్ ఫ్రమ్ వెంకటగిరి యా మంచి వాటర్ ఉన్నాయి అక్కడ బోర్ వాటర్ ఓకే నో పొల్యూషన్ ఇన్ యువర్ ప్లేస్ విచ్ ప్లేస్ డూ యూ లైక్ వెరీ మచ్ ఇన్ యువర్ ఏరియా మీ ఊర్లో నీకు ఏదంటే ఇష్టము చెరువు ఉన్నాయా చెరువులు గానీ నదులు ఉన్నాయా మీ యొక్క ఏరియాలో టౌన్ You are living in town. Town. Your good name Jagadish. Can you introduce yourself in a few lines? You are speaking well. Come on. Why didn't you attend yesterday? I feel nervous, madam. Why didn't you come to class yesterday? You should have learned more, no? Okay, no issues. You have to introduce yourself. Four lines enough. I want to see your speaking skills. Don't feel shy. Four lines enough. Andike kada class ku vacharu to speak to learn communication skills. Through these classes you are going to learn more communication and more new things. Okay? Okay, ma'am. So you have to speak openly, freely. Okay? You don't feel shy. I am teaching and you are learning. Don't feel shy and you can feel free and you whatever you have doubts you can ask me. Right? How much you like your village or place, your surroundings. Mee yokka place lo meeru em ishtapadutunnaru? I like my temples. Very good. Okay, where we worship the God. Temples born I am urlo. Very good. Temples ante ishtamu. Yeah. Teja, what do you like in your place? My college, madam. Your college. Your college is very pure. You are getting pure air there. Want the environment? Pleasant or it's very... Students are coming to college. Very pleasant environment. Kada? And then you college lo undadame ishtam anamata. Right? Yes, ma'am. Chala baguntunda climate anni? Chala baguntunda. Okay. Where you are living? Nellore district, Lagayithu Mandal, madam. Your college name? గవర్నమెంట్ జోన్ కాలేజ్ దగదర్తి మేడం వెరీ గుడ్ ఎస్ సంధ్యా ఐ వాంట్ టు సీ సంధ్యాస్ ఫేస్ కెన్ యూ సే అబౌట్ యూ నానా నీ గురించి మీ కాలేజ్ ఎక్కడ ఉంటున్నావు చెప్పగలవా ఐ వాంట్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ యూ హ్యావ్ టు స్పీక్ మీకు అర్థమవుతుందా టాపిక్స్ సంధ్యా Rupa, can you say about yourself? Madam. Where are you? Ekkad untunnavu? Where are you living? Huh? Madam. You are from Madanpally. Dagadarthi. Yeah. So, you are Rupa. You have good environment in your area? బాగుందా పర్యావరణము ఎలా ఉంది నీ చుట్టుపక్కల హౌ యు ఆర్ ఫీలింగ్ ఇన్ యువర్ వేర్ యు ఆర్ కంఫర్ట్ మీ విలేజ్ బాగుందా కాలేజ్ బాగుందా
Village ma'am. Which place do you like? Which place you like in your village most? Surrounding lo nee ked ishtam? Ye place ishtam amma? Amma college lo seenam village. Mama sound. How to speak? Anyone can speak. Seenamma. Seenamma evarandi? Seenamma, can you speak, Nana? I want answers from you. Me surroundings lo meeku em em nachayo naaku cheppali, share cheyali. Then only I have to know about you. Me surroundings lo mee oka క్లైమేట్ ఎలా ఉంది, ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది. ఓకే, ఒక అబ్బాయి బాగా చెప్పాడు కాలేజ్ నాకు ఇష్టం, కాలేజ్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది, ప్లెజెంట్ గా ఉంటుందని. సో ది ఆన్సర్స్ ఐ వాంట్, యు కెన్ సే నానా. సుచిత, సుచిత, సంధ్య, ఆన్ యువర్ వీడియో. చెప్పమ్మా, ఇన్ యువర్ విలేజ్ హౌ మచ్ యు లైక్. ఐ వాంట్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. వై అవర్ ఎన్వైరన్మెంట్ పొల్యూటెడ్, పర్యావరణంలో కాలుష్యాలు ఎందుకు వస్తున్నాయి? కెన్ యూ సే త్రీ వర్డ్స్? హాని కలిగించే వస్తువులు చెప్పండి. ఆర్ యు స్టడీంగ్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం, రైట్? హౌ ఇట్ పొల్యూటెడ్? బికాస్ ఆఫ్ కెమికల్స్, రైట్? బికాస్ ఆఫ్ కెమికల్స, రైట్? ఎస్. పర్యావరణం అంటే అర్థం ఏంటి? ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారా? చెప్తావమ్మా జగదీష్, తెలుగులో నాకు క్లియర్ గా ఆన్సర్ కావాలి. పర్యావరణం అంటే తెలుగులో ఆన్సర్ చెప్పండి. చుట్టుపక్కల ఉన్న గాలి, నీరు, భూమి. ఓకే, జంతువులు, పక్షులు అన్ని కదా. వెరీ గుడ్. సో దాన్ని నాకు ఒక డెఫినేషన్ గా చెప్పగలవా? పర్యావరణం అంటే భూమి, నీరు, గాలి, చెట్టు, జీవ జంతువులు, జంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి. ఓకే, యా. ఇది మానవ, ఇది వచ్చి ఇట్స్ డిపెండ్, హ్యూమన్ బీయింగ్ డిపెండ్ ఆన్ ఎన్వైరన్మెంట్. ఇది మానవ మనుగడకు, అభివృద్ధికి ఎక్కువ ఆవశ్యకత చూపిస్తుంది, రైట్? సో మన మనుషులు జీవించాలంటే మనం దానిపైన డిపెండ్ అవ్వాల్సిందే. వి నీడ్ ట్రీస్ అండ్ రైట్ అనిమల్స్. సో అనిమల్స్ ఆల్సో వీఆర్ యూజింగ్ ఫర్ ఫుడ్, రైట్? ఈవెన్ ఫర్ ట్రీస్ ఆల్సో వీఆర్ కట్టింగ్ అండ్ యూజింగ్ ఫర్ వాట్? కుకింగ్ వుడ్. చెట్లని కొట్టి వాటిలో వచ్చే కట్టలను పొయ్యి యూస్ చేస్తున్నారా? నౌ డేస్ కటింగ్ డౌన్ ద ట్రీస్ అండ్ బిల్డింగ్ ఫ్యాక్టరీస్. ఎస్, బికాస్ వీఆర్ గెటింగ్ పొల్యూషన్. ఓకే, సో పొగల వల్ల, పొగల వల్ల కూడా మనకు పొల్యూషన్ వస్తుంది కదా. ఈ ఫ్యాక్టరీస్ వీటి వల్ల పొగలు ఏర్పడుతుంది. సో వీటి వల్ల మనకు పొల్యూషన్, పర్యావరణంలో జీవనానికి హాని కలిగించే భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన పదార్థాలు అవసరానికి మించిన పరిమాణంలో పొగలుగా తయారయ్యాయి. సో దీనివల్ల ప్రతి చోట నీటి సాంద్రత పెరిగి పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడి కాలుష్యం సంభవిస్తుంది. సో బికాస్ ఆఫ్ దిస్ పొల్యూటెడ్ ఎయిర్ వీఆర్ గెటింగ్ ద పొల్యూషన్.
because of factory that smokes coming out and it's polluted the air and the water released from the factories and it's mixing with the drinking water. While drinking that water, nowadays also some incidents got from Yeluru somewhere, so water polluted and they got many diseases, new diseases. Actually we are in the pandemic situation nowadays. Do you know manam already elanti condition lo untunnamu? Why we are using mask? Do you know why we are using mask, sanitizer? Tell me. We are in pandemic situation right now. Mam ippudu untunnama inni rojullaga? No. Already we are in very very critical situation. Everyone is facing problem to go out. Why we are using mask? Can anyone tell? Corona madam. Yes. 1 year aipothunda? 1.5 aipothundi madam. It started in the year of 2019 only. 1.5 year etla avutundi? 1 year aipothundi. Corona ipothundamma? Last December lone kada announce chesaru. COVID-19 ante enti? Can you tell full form? COVID-19. Yes, corona virus. Full form enti? Corona virus. 2019 ఎక్కడ నుంచి వచ్చింది మన కరోనా వైరస్? కంట్రీ చైనా. ఎక్కడ? వుహాన్ మేడం. వెరీ గుడ్. మన ఇండియాలో ఎప్పుడు అనౌన్స్ చేశారు? మన ఇండియాలో సెప్టెంబర్లో. ఒకరికొకరు స్ప్రెడ్ అవుతుందా? వెరీ గుడ్. సో దట్ డేట్ లాక్డౌన్స్ ఎవ్రీథింగ్. సో దే ఓపెన్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్ లాస్ట్ మంత్ ఓన్లీ. So we nearly we faced 8 to 9 months because of COVID and still we are preventing ourselves. Okay, manam bayata vellalanna mask eskuntamu, chethulu baaga sanitizer veyali, hand wash cheyali. So we have to keep our surrounding very neatly kada. Mana surroundings ni manam neat ga pettukovali, manalni kuda manam neat ga pettukovali kada. So ippudu nenu meeru maatladukuntam kada, నేను మీకు కనిపిస్తున్నానా? కనిపిస్తున్నా. ఇప్పుడు దీని వల్ల ఏమన్నా కరోనా ఎఫెక్ట్ అవుతుందా? ఐ యామ్ సీయింగ్ యు అండ్ యు ఆర్ సీయింగ్ మీ అండ్ ఐ యామ్ స్పీకింగ్ విత్ యు. అవొచ్చు మేడం, మాస్క్ వేసుకోవాలి మేడం. ముఖ్యంగా కరోనా మెయిన్ మేడం. సో ఐ యామ్ నాట్ యూజింగ్ మాస్క్. స్ప్రెడ్ అవుతుందా? నో. నో ఆర్ ఎస్? No ma'am. No. Why? Why? We are not near. Manam pakkana ledhu. Kani pakkana pakkana unte spread avutunda? One boy is not using mask. Me iddar pakkana ela avutundi? No ma'am, ipudu ma'am. Ante meek knowledge ante undi. Pakkana pak social distance means what? So ikkada Shiva, శివ పక్కన ఉన్న అబ్బాయి మాస్క్ వేసుకున్నాడు, శివ మాస్క్ వేసుకోలేదు. సో వీళ్ళిద్దరు పక్కన పక్కన ఉన్నారు, ఒకటిగా ఉన్నారు. సో వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి ఏదైనా కోల్డ్ కాఫ్ సింప్టమ్స్ ఉంటే ఎఫెక్ట్ అవుతుంది కదా, వాళ్ళు మాస్క్ వేసుకోలేదు. సో వీఆర్ స్పీకింగ్ త్రూ జూమ్, వీ వోంట్ గెట్ ఇట్ రైట్. అట్లీస్ట్ యూ హ్యావ్ సమ్ నాలెడ్జ్. మీరు ఇప్పుడు కాలేజెస్ లో మెయింటైన్ చేస్తున్నారా సోషల్ డిస్టెన్స్, మాస్క్ అండ్ శానిటైజర్? ఎవ్రీవన్ ఇస్ ఫాలోయింగ్. సో వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్ఫ్ సేఫ్. మనల్ని మనం సేఫ్ గా పెట్టుకోవాలి అండ్ మన సరౌండింగ్స్ ని కూడా నీట్ గా పెట్టుకోవాలి. ఓకే ఓకే మ్యామ్.
యు హావ్ ద సమ్ అవేర్నెస్ సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ సేఫ్టీ ఇంపార్టెంట్ అన్నమాట మనల్ని మనం రక్షించుకోవాలి మన పర్యావరణాన్ని కూడా మనం కాపాడాలి సో మనకేదైనా కోల్డ్ కాఫ్ ఉనిందంటే మనం ఏదైనా ఉన్నప్పుడు మనం ఇతరులతో మాస్క్ లేకుండా మాట్లాడినప్పుడు ఏమవుతుంది అది స్ప్రెడ్ అవుతుంది త్రూ ఎయిర్ ఇది ఎలా వస్తుందంటే ఎయిర్ నుంచి ఒకరికొకరికి పొల్యూట్ అవుతుంది మనం మాట్లాడుతున్నప్పుడు మనం మౌత్ నుంచి డ్రాప్లెట్స్ పడుతుంది కదా అది అట్లీస్ట్ ఒక 8 feet వరకు మనం డిస్టెన్స్ లో ఉండాలి 1 person టు అనదర్ పర్సన్ ఎంత దూరంలో ఉండాలి 8 feet ఉండాలన్నమాట అదర్ దెన్ వీ కెన్ యూస్ ద మాస్క్ అండ్ వీ హ్యావ్ టు యూస్ ద శానిటైజర్ సో మనం ఎప్పుడు శానిటైజర్ యూస్ చేయాలి మనం ఎక్కడ అవైలబిలిటీలో ఉందో అప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి వాటర్ అవైలబిలిటీలో లేనప్పుడు మనం ఎందుకు శానిటైజర్ యూస్ చేస్తామంటే అందుకే వాటర్ అవైలబిలిటీలో ఉంటే మనం ఎక్కువగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి సో వి హ్యావ్ టు కీప్ అవర్ సరౌండింగ్స్ నీట్ అండ్ వీ హ్యావ్ టు కీప్ అవర్ క్లోత్స్ వెరీ నీట్ అండ్ క్లీన్ సో ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్సో ఇంక్లూడింగ్ అవర్ ఎన్వైరన్మెంట్ మనకున్నప్పుడు మనం కానీ అది ఎయిర్ లో పొల్యూట్ అయిందంటే ఇతరులకి ఈజీగా అది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట సో వీ హ్యావ్ టు ఫాలో ద స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ రైట్ సో హెల్త్ ఈస్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మనం చాలా బాగా కాపాడుకుంటూ రావాలన్నమాట మనం అది జీవించే వాతావరణం పైనే ఆధారపడి ఉంటుంది వేర్ లివింగ్ వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ సో మనం సొసైటీతో పాటు జీవిస్తున్నాం కాబట్టి మనల్ని సేఫ్ గా పెట్టుకోవాలి సో ఆరోగ్యవంతమైన మానవ మనుగడకు చాలా అవసరమైనది ఏంటి వి హ్యావ్ టు కీప్ అవర్ సరౌండింగ్స్ వెరీ క్లీన్ వి హ్యావ్ అవర్ ఎన్వైరన్మెంట్ మన పర్యావరణాన్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి పరిశుభ్రమైన సురక్షితమైన నీరు గాలి ఇల్లు ఇంకా వ్యర్థ పదార్థాలు ఇవన్నీ ఉండకూడదు అన్నమాట డస్ట్ డస్ట్ తీసుకెళ్లి ఎందుకు డస్ట్ బిన్ లో వేస్తాము మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు ఇవన్నీ ఎందుకంటే నీట్ గా పెట్టుకోవడము మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి వీ హ్యావ్ టు సేవ్ అవర్ ప్రొటెక్ట్ అవర్ ఎన్వైరన్మెంట్ ఓకే దీనికే పర్యావరణ చట్టము యాక్ట్ వచ్చింది ఎప్పుడు 1986 ఓకే పరిసరాల పరిశుభ్రంగా ఉంటే గాలి నీరు కూడా సురక్షితంగా ఉంటుంది మనుషులతో పాటు చెట్లు చేమలు జంతువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అపరిశుభ్రమైన పరిసరాలు సూక్ష్మ జీవులు పురుగులు మనము ఇవన్నీ ఉంటే మనకేంటి వైరస్ అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతుంది మనం హెల్త్ ఈస్ వెల్త్ అన్నాం కదా మనల్ని మనము సేఫ్టీగా కొని ఆరోగ్యంగా ఉంచుకుంటే మనకి ఎటువంటి రోగాలు దగ్గరికి రావు అన్నమాట వి హ్యావ్ టు ఈట్ గుడ్ ఫుడ్ అండ్ డ్రింక్ వాటర్ అండ్ వి హ్యావ్ టు ఫీల్ గుడ్ ఓకే మనుషులతో పాటు చెట్టు చేమలు జంతువులు ఆరోగ్యంగా కూడా ఉంటాయి అన్నమాట ఆరోగ్యమైన జంతువులు ఉంటే మీరు తింటారు కదా నాన్ వెజ్ తిన్నాలు మంచి హెల్దీగా ఉండే యానిమల్స్ ని కిల్ చేస్తారా రోగం వచ్చిన యానిమల్స్ ని తింటారా అవి కూడా ఆరోగ్యంగా ఉంటేనే కూడా వాటిని తింటారు మీరు సో అపరిశుభ్రమైన పరిసరాలు సూక్ష్మజీవులు పురుగులు ఇవన్నీ ఉన్నిందనుకోండి ఇంట్లో కూడా మనం క్లీన్ చేసుకోకపోతే ఒక విత్ ఇన్ 1 month లో అన్ని వస్తుంది అన్నమాట ఓకే బికాస్ ఆఫ్ దీస్ పొల్యూటెడ్ ఎయిర్ అండ్ పొల్యూటెడ్ ఫుడ్ వీఆర్ గెటింగ్ టైఫాయిడ్ మలేరియా అండ్ వీ హ్యావ్ గెట్ సమ్ ఫ్లూస్ సైన్ ఫ్లూ ఇంకా చాలా చాలా డిజీజ్ కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి ఎందుకు ఎయిర్ పొల్యూట్ అయిపోయింది వాటర్ పొల్యూట్ అయిపోయింది ఈవెన్ ఫుడ్ ఆల్సో సో బికాస్ ఆఫ్ ఫుడ్ ఆల్సో వీఆర్ గెటింగ్ సో మెనీ డిసీజెస్ నౌ ఎడేస్ సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్వైరన్మెంట్ ఓకే సీ హియర్ yeah this slide are deeply connected with the nature around you meerantha connect ayyara yes and type cheyandi chat box lo manchi house and manchi mee surroundings lo manchi chettlu unnai kadandi
మన సరౌండింగ్స్ లో మంచి మంచి చెట్లు ఉన్నాయా ఉన్నాయి మంచి గాలి మంచి వాతావరణం అన్నమాట మంచి పర్యావరణం ఉన్నాయి అన్నమాట లేదంటే మనకు చెట్లన్నీ లేకుండా వర్షాలు లేకుండా ఉన్నాయా మనకు చెట్లు అన్నీ బాగున్నాయి ఆర్ యు డీప్లీ connected with the nature around you right yes see here environment means the surrounding conditions that affects the lifestyle of living things it affect the lifestyle of living things it includes biotic and abiotic components our surroundings includes natural and man made things mana surroundings lo natural things undi man made things unnai what are the natural things can anyone say natural things enti human life gets affected by the environment ah cheppandi can you answer me natural things enti nana vatavaranam water air gali neer yes gali neeru ఫుడ్ మేడం ఫుడ్ మీరు తయారు చేసింది కదా ఫుడ్ కొన్ని వస్తుంది నేచురల్ గా ఫ్రూట్స్ కొన్ని మీరు తయారు చేసుకోవాలి నిప్పు సన్లైట్ సన్లైట్ ఇస్ నేచురల్ ఇంట్లో ఉండే ట్యూబ్ లైట్ మ్యాన్ మేడ్ ట్యూబ్ లైట్ ఎవరు తయారు చేస్తారు మ్యాన్ మేడ్ ట్యూబ్ లైట్ సన్లైట్ ఇస్ డైరెక్ట్ ఫ్రమ్ నేచురల్ ఓకే మనకు అది సూర్యుని ద్వారా వస్తుంది కాబట్టి ఇట్స్ ఏ మ్యాన్ మేడ్ నో నో నేచురల్ yes natural we are getting sunlight from the sun so it's natural so tube light and other lights man made man made man made yes so we are getting water from well yes bore well even ekkada nunchi underground water భూమి నుంచి వస్తుంది అండర్ గ్రౌండ్ లో భూమి నుంచి వస్తుంది ఓకే మ్యాన్ మేడ్ ఏంటి స్విచ్ వేస్తే వాటర్ వచ్చి పడుతుంది అది ఏంటి మ్యాన్ మేడ్ రైట్ మ్యాన్ మేడ్ సో ఇంకా ఏమున్నాయి మోటార్ ట్రీస్ నేచురల్ ఆ మ్యాన్ మేడ్ అమ్మా నేచురల్ yes ఆర్టిఫిషియల్స్ కూడా ఉన్నాయా నో ఇస్ దేర్ మేడం మ్యాన్ మేడ్ plastic just to show plastic arts and plastic we are keeping at home different types of decorative items right yes anni man made vachesindi ippudu yes so inka factories natural or man made factories are handmade yes then field polalu ivanni unnai kada panta pandistam kada bhoomi vachi devudu ichindi bhoomi manaku natural anamata dantlo pantalu pandichede evaru manushulu so human life gets affected by the environment and hence we find differences in the human life of different regions okay yeah I want to know about your surroundings mee yokka surroundings lo em em unnai naku can you explain about your surroundings the surrounding of and influence on a particular item of interest according to pp singh environment is teja karanu ichinda who is speaking మ్యూట్ చేసుకోండి ఎన్వైరన్మెంట్ ఈజ్ ఏ లేమెన్స్ అండర్స్టాండింగ్ ఇంప్లైస్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్ విచ్ ఎఫెక్ట్స్ ద లివింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హిస్ షెల్టర్ అండ్ లివింగ్ స్పేస్ హిస్ నైబర్హుడ్ ద సిటీ the surrounding habitation areas the space surrounding him the cities in near vicinity the underground geological conditions
in immediate and far vicinity of his shelter. According to PP Singh em cheppadante, environment is a layman's understanding implies everything around him. Mana chuttu pakkala unna place, shelter, living place, air, water, neighborhood, చుట్టు పక్కల మన పక్కన ఎవరైతే జీవిస్తున్నారో, హ్యాబిటేషన్, మనం ఎలా ఉంటున్నాము, మన ఫుడ్ కల్చర్ ఏమి, మన హ్యాబిటేషన్ ఏంటి, మనం ఎలాంటి వాళ్ళతో ఉన్నాము, ఓకే, ఇవన్నీ చూపిస్తుంది. విసిటిటీస్ మీన్స్ సరౌండింగ్ ప్లేస్ వేర్ యు ఆర్ లివింగ్, ఓకే, ఇవన్నీ అన్నమాట చెప్తుంది. ద సీ హియర్ ద సిటీ. You are living in the city or you are living in the village? So city habit and habitation and the rural habitation is different, right? Ma, make differences telsa? Can you tell me some differences? City lo unna vallu, town lo unna vallu, village lo unna vallu, konni habitations different ga untai, correct? Even food habits also very very different. Can you say any examples? One, two, Mahesh. In rural areas we are getting pure air, right? City lo dorukutunda alantidi. Ippudu manam village ki velthe chaala manchiga gaali untundi. Even environment is also very very pleasant in city. Always busy life and busy buildings, more buildings, and it's very very polluted. Illu aithe pakkan untundi kada, right? Village lo aithe oka house ki chaala distance untundi. Even chettlu chaala baaguntadi kada. Even atmosphere, climate, everything is very very nice. చెప్పండి మీ ఆన్సర్స్. ఐ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ గైస్. గైస్ కెన్ యూ టెల్ మీ, మీరు చెప్పగలరండి. ద సిటీ సరౌండింగ్ హ్యాబిటేషన్ ఏరియాస్, ఎవరు సిటీలో ఉన్నారో చేతులు ఎత్తండి. రైజ్ యువర్ హ్యాండ్. సిటీలో ఉన్న వాళ్ళు, టౌన్ లో ఉన్న వాళ్ళు, విలేజ్. మహేష్. Not city, in town, madam. Okay. I am living what in town. What is the difference between town and village? Very good. Can you tell me who is this? Jagdish. Mahesh. Come on, tell me. Mahesh, maatladamma. You are living in town. So, what is your town environment? మీ యొక్క టౌన్ లో పర్యావరణం ఎలా ఉంటుంది, పీపుల్ ఎలా ఉంటారు? సో వాట్ ఈస్ ద హ్యాబిటేషన్ ఆఫ్ యువర్ టౌన్? మహేష్, ఐ థింక్ సో. చెప్పరా, అన్ని నేనే చెప్తే మరి మీకు రావాలి కదా ఆన్సర్స్. నాయిస్ ఇస్ కమింగ్ రా. శివనా, శివ, యా, షేర్ యువర్ వ్యూస్. శివ, సిటీలో చెప్పండి. ఓకే, మీకు తెలిసింది చెప్పండి చాలు. మనం పాపులేషన్ ఎక్కువ మేడం. ఓకే, మీ హౌస్ బిల్డింగ్ హట్ట లేదు. వేర్ ఆర్ యూ లివింగ్? Village, madam. In village, what is, how your house looks? Look like a small, madam. Your house is small.
అంటే విలేజ్ లో హట్స్ లాగా ఉంటుంది అలాంటిదా లేదా బిల్డింగ్ ఏనా బిల్డింగ్ ఓకే విలేజ్ లో ఎక్కువగా ఎలాంటి హౌసెస్ ఉంటాయి హట్స్ ఇన్ ఓల్డెన్ డేస్ నౌ ఎవ్రీవన్ ఇస్ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ అండ్ బిల్డింగ్స్ అట్లీస్ట్ రూఫ్స్ ఓకే కదా ఇప్పుడు మోస్ట్లీ విలేజెస్ కూడా డెవలప్ అయిపోయాయి రైట్ ఎక్కడ ఉంటాయి కొన్ని హౌసెస్ మీ ఇల్లు ఎలాంటిది చిన్న హౌసేనా హౌ మెనీ రూమ్స్ ఆర్ దేర్ యువర్ ఫ్యామిలీ ఇస్ స్మాల్ ఫైవ్ రూమ్స్ వెరీ గుడ్ ఫైవ్ రూమ్స్ అంటే అన్ని సెపరేట్ అన్నమాట ఇంకా మీ ఇంటి పక్కల నైబర్స్ ఉన్నారా యు హావ్ నైబర్స్ నైబర్స్ ఉన్నారా అండి మీ ఇంటి పక్కన దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ వాళ్ళు చాలా బాగుంటారా మీతో ఫ్రెండ్స్ ఉన్నారు నైబర్స్ ఉన్నారా మీ విలేజ్ లో నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా విచ్ డిస్టిక్ యు ఆర్ ఫ్రమ్ విచ్ డిస్టిక్ జగదీష్ ఐఎమ్ నెల్లూరు డిస్టిక్ మంగళగిరి యు ఆర్ నెల్లూరు డిస్టిక్ వెరీ గుడ్ యు ఆర్ ఇన్ టౌన్ యు సెడ్ రైట్ యా యా యు ఆర్ ఇన్ టౌన్ సో వాట్ టైప్ ఆఫ్ హౌస్ యు హావ్ రేకిల్ బిల్డింగ్ అపార్ట్మెంట్ ఆర్ roof ah yeah yeah roof 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 house not hut how many rooms it contains any rooms untai three three rooms okay you are Nellore district okay yeah you have neighbors near your house no ma'am no. no what is the important place in your town mee town lo edaina important places unnaya అంగడిగిరి రాజా గారి కోట ఉంది కోట కోట వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ వాట్ వి సే ఫోర్ట్ 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 అంటారు కదా వాటిని కోట వి కెన్ సే ఫోర్ట్ నాకు తెలియదు మాట్లాడను యా ఫోర్ట్ రాజా ఫోర్ట్ వెంకటగిరి రాజా ఫోర్ట్ ఇస్ ఫేమస్ ప్లేస్ వెరీ గుడ్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్ ఎనీ డిఫరెంట్ ప్లేసెస్ నియర్ టు యువర్ టౌన్ ఎనీ డ్యామ్స్ రివర్స్ ఐ డోంట్ నో యు డోంట్ నో యు నో ఓన్లీ వన్ హావ్ యు విజిటెడ్ దట్ ఫోర్ట్ కోటకి దర్శనం వెళ్ళావా టెంపుల్స్ కూడా ఏదో చెప్పావు కదా యు లైక్ టెంపుల్ శివాలయం 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 ఇస్ ఫేమస్ డు యు హావ్ ఎనీ మాన్యుమెంట్ ఇన్ యువర్ విలేజెస్ టౌన్ మాన్యుమెంట్స్ ఏం లేదు అదొకటే ఉందా అది ఫేమస్సా ఏ ప్లేస్ లో ఉంది అది నెల్లూరు నుంచి ఎంత దూరము 18 కిలోమీటర్స్ ఓకే వెరీ గుడ్ 18 మీది ఏదైనా స్ట్రీట్ కాలనీ ఉందా మల్లమ్మ టెంపుల్ అన్నమ్మ వెరీ గుడ్ ఫేమస్ ప్లేసెస్ ఇన్ యువర్ ప్లేస్ ఈస్ అన్నమ్మ టెంపుల్ శివాలయం యు సెడ్ వెరీ గుడ్ యా విల్ గివ్ చాన్ ఓకే నెక్స్ట్ మహేష్ మహేష్ చెప్తావా మీ ఊర్లో ఏమేం ఫేమస్ ప్లేసెస్ ఉందో ఎంజీబీ మాల్ మేడం టెంపుల్ అడిగింది ఎనీ ఇంపార్టెంట్ ప్లేస్ ఎంజీబీ మాల్ విచ్ డిస్ట్రిక్ట్ యు ఆర్ ఫ్రమ్ ఏ డిస్ట్రిక్ట్ నువ్వు మేడం నెల్లూరు మేడం వాయిస్ బ్రేక్ అవుతోంది నెల్లూరా ఓకే ఇంపార్టెంట్ ప్లేసెస్ నియర్ టు యువర్ ఆర్ యు లివింగ్ ఇన్ విలేజ్ ఆర్ టౌన్ మేడం టౌన్ మేడం టౌనా ఓకే నైబర్స్ ఉన్నారా పక్కన కాలనీనా యు ఆర్ లివింగ్ ఇన్ కాలనీ ఆర్ స్ట్రీట్
street madam. What is the street of, what is the name of the street? Okay, important places. Okay, very good. Next. Rupa and Suchita, on your videos. Madam. Ma, what is the important places in your surrounding? Zoom. Temples, madam. Madam. Madam, temples. Something interruption is coming. Yeah, tell me. Who is speaking, Nana? Can you say your name? Rupa, na? Who is speaking? Siva, madam. Yeah, tell me, Siva. What is the important places in your village or town or city? Who is speaking? Can you show your face? Come on, tell me. Yes, Shiva. Shiva, I don't want your classroom. Please show your face and tell me. నీ ఫేస్ చూపిస్తే చాలు. ఆన్ యువర్ వీడియో. యా ఓకే. సో సమ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ లొకేటెడ్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అండ్ ఇన్ అవర్ టౌన్ అండ్ విలేజెస్. సి హియర్ వీ కెన్ సీ సమ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ రైట్ historical places also. This is Victoria Museum, Vijayawada. See here. Do you have some historical places near to your village or town or city? Mee oorlo kuda ilanti historical places unnaya? Oka abbai cheppadu, Jagadish. రాజా ప్రతాప్ గారి కోట ఉంది అన్నాడు. ఓకే, సో ఇది విక్టోరియా మ్యూజియం. ఇట్స్ వెరీ వెరీ ఓల్డ్ అండి, లొకేటెడ్ ఇన్ విజయవాడ. ఇదేంటి చెప్తారా? వాట్ ఈస్ దిస్? దిస్ వన్. ఇక్కడ గాంధీ తాత బొమ్మ వేశారు. Can anyone guess this answer? Where it is located? Vijayawada. This is this one. Vijayawada, ma'am. Yeah, Vijayawada. And sports and games. Sports and games. Have. Mee oorlo edaina stadiums gaani, airports unnaya? In your district, Nellore district, you have any stadium? National? Yeah, who is speaking? Rupa, madam. Come on, tell me. Yeah, Rupa, tell me. Port. Port undamma. Em port undi? Ground. On chey, video on. Video on chey, baaguntadi. Only noise వస్తుంది. వీడియో ఆన్ చేయనా? వెరీ గుడ్. వాట్ ప్లేస్ ఫేమస్ ప్లేసెస్? ఫోర్ట్. అమ్మా పేరేంటి? ఏం ఫోర్ట్ ఉంది? కోకోమండి.
Sorry. Aim fort. I'm not understanding. Coco. ఎవరు అరుస్తున్నట్టుంది మా రిలీజియస్ చెప్పాను కదా ఇప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం రిలీజియస్ అంటే మనం వేర్ వి వర్షిప్ అవర్ గాడ్ మనం ఎక్కడైతే దేవుణ్ణి వర్షిప్ చేస్తామో అదే రిలీజియస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నమాట సో ది హియర్ సమ్ టెంపుల్స్ ఆర్ దేర్ near to your surroundings any temples are there see this is Vijayawada airport near Renigunta we have one airport ikkada Renigunta la kuda maaka airport undi anamata Renigunta airport undi like Vijayawada airport not like the it's yeah this is what airport nana transportation unda meeku railway stations ni airports in Chittoor district we have Renigunta airport ma in Nellore any airport is there no is there yeah name of that construction madam name of the airport emma construct chestunnaru this is Sejewada airport id ipude na kotta da okay see here ma airport hyderabad in andhra we have some yeah see this famous prakasham barrage undi kada mana district sorry state lo ikkada chudandi so you have to share that you have to share your places idi transportation lo airports chubichar anamata ఇంకా రిలీజియస్ అంటే టెంపుల్స్ అన్నమాట హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఇవన్నీ కూడా మన పర్యావరణానికి సంబంధించిందే కదా కనిపించలేదా సి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ మై సిటీ మీ సిటీలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో షేర్ చేసుకున్నారా ఎస్ హిస్టారికల్ ప్లేసెస్ అంటే లైక్ మాన్యుమెంట్ మ్యూజియం నేను చెప్పాను హిస్టారికల్ ప్లేసెస్ అంటే మాకు ఇక్కడ చంద్రగిరి ఫోర్ట్ ఉంది ఈ పక్క అయితే వేలూరు ఫోర్ట్ కూడా ఉంది అన్నమాట సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వీ హ్యావ్ వన్ స్టేడియం హియర్ డిస్ట్రిక్ట్ స్టేడియం ఉంది అండ్ రిలీజియస్ ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ కాణిపాకం టెంపుల్ అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పాను So you have to share your important monuments, places, and sports hubs. Sports. Okay, two members se chepparu naku. Only two shared. Teja. Ekkada undi? Nellore lo undi. Nellore lo undi. Maavuru ledu. Maavuru ledu. Mee yokka surroundings lo adugutunna. I have shared in my district no my district lo em em undo nen share chesanu kada meer kuda cheyali then only we have to know everyone sevalayam kuda madam famous ah famous madam anni gullu untundi ma ippudu maamul temples untai mana oorlo chaala temples untai kaani ikkada kaanipaka varasiddhi vinayaka temple so many వీళ్ళు వస్తూ ఉంటారన్నమా పిలిగ్రిమేజ్ వాళ్ళంట చాలా మంది వస్తుంటారు అంటే ఇది చాలా ఫేమస్ టెంపుల్ నాట్ సింపుల్ మామూలుగా గుళ్ళు వీధి వీధికి ఉంటుంది కానీ ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ అండ్ తిరుమల తిరుపతి చాలా ఫేమస్ కదా అలాంటి టెంపుల్స్ అన్నమాట మాన్యుమెంట్స్ కూడా మనకు చాలా ఉంటుంది కానీ ఫేమస్ ఈస్ డిఫరెంట్ స్టేడియంస్ కూడా చిన్న చిన్నది ఉంటుంది కానీ పెద్ద స్టేడియంస్ అడుగుతున్నా ఓకే హిస్టారికల్ ప్లేసెస్ చూడండి ఇక్కడ మ్యూజియం ఉంది ట్రాన్స్పోర్ట్ ఓకే దెన్ యా సి హియర్ వాట్ ఈస్ దిస్ క్లిప్స్ చూస్తున్నారా పీపీటీస్ చూస్తున్నా మేడం యా సి నదులు ఏమన్నా ఉన్నాయా మీ ఊర్లో ప్రకాశం బ్యారేజ్ ఉంది ఇక్కడ చూడండి
we can see the Prakasham barrage and Vijayawada city. Oh, madam. City is filled with more apartments, buildings and crowd of people. Kada full untadi jana sandrata ekku ekkada untundi cities lo ekku mandi untaru. They are very busy. Yes. So ippudu ikkada chudandi buildings kanipistha view kuda undi kada. ఇక్కడ మీకు ఏం కనిపిస్తా ఉంది? మొత్తమే బిల్డింగ్స్ ఉన్నాయి, చెట్లు ఎక్కడో అక్కడక్కడ ఒకటి ఉందన్నమాట, రైట్? ఒక్కొక్క చెట్టు మాత్రమే మనకు మధ్యలో కనిపిస్తా ఉంది. ఇట్స్ బిజీ సిటీ, ఇక్కడ మన చెట్లు లేదు. అదే మనం విలేజ్ లో అయితే ఎక్కువ చెట్లు ఉంటుంది, ఇల్లు ఒకటి రెండు ఉంటుంది. ఇల్లు కూడా చాలా దూరంగా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి అసలు ప్లేస్ లేదన్నమాట. యాక్టివిటీ మా ఫస్ట్ లిజన్ ఫస్ట్ వినండి, తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. ఓకే, యా అబ్జర్వ్. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది నాన్న, అబ్జర్వ్ దిస్ ప్లేస్. హ్యావ్ యు ఐడెంటిఫైడ్? ఎవరు గెస్ చేస్తారు చూద్దాం. హైదరాబాద్ లో ఉంది. Who? What is Charnal. The place name? Charnal. Very good. Who said? Ever chepparu? Shiva. Shiva, clap. Very good. That is Charminar. See? Identity? Charminar. So this is the activity for identification. Yeah. Okay. ఓకే మేడం, నేను అడిగిన వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఓకే, నౌ శివ సెడ్, కాంగ్రాట్స్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇదేంటో చెప్పండి. వెయిట్, మహేష్, కెన్ యూ గెస్ దిస్? మహేష్, శివ మ్యూట్ అవ్వచ్చు. వెరీ గుడ్. తాజ్ మహల్, it's a famous monument kada. Who built Taj Mahal? Don't say mansion. Who built? Taj Mahal evaru kattincharu? Kattaru kada, kattincharu kulilu. Ade mestrilu, kulilu kadu. I want the correct answer. ఎవరు కట్టించారని అడిగాను. హూ బిల్ట్? మహేష్, టెల్ మీ ది ఆన్సర్. సరే, ఎవరి కోసం కట్టించారు? కూలీలు మేడం. మేడం ఎవరికి? శివయ్య మేడం. ఎవరి కోసం కట్టించారమ్మా? ముంతాజ్ కోసం మేడం. ఇట్స్ ఏ వాట్ ఇస్ దిస్ మా మ్యూట్ చేసుకోండి, క్వశ్చన్ అడిగేటప్పుడు మ్యూట్ చేసుకోండి. ఓకే, యా నౌ సీ, అబ్జర్వ్ దిస్ వన్. వాట్ ఈస్ దిస్? బీచ్ కదా, బీచ్. ఇది ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారా? మీ ఊర్లో ఏదైనా బీచ్ ఉందా? నెల్లూరులో కూడా ఏదో బీచ్ ఉంది అనుకుంటా, రైట్? బీచ్ ఇంపార్టెంట్ ప్లేసెస్, రైట్? మా తాజ్ మహల్ వచ్చి మ్యాన్ మేడ్ కదా. తాజ్ మహల్ వచ్చి ఇట్స్ నేచురల్ బీచ్ అనేది. బీచ్ ఇస్ మ్యాన్ మేడ్ అండ్ ఇట్స్ నేచురల్. సో చార్మినార్ అనేది మ్యాన్ మేడ్ నేచురల్? నేచురల్ కదా. టెంపుల్స్ మేడం, టెంపుల్స్ సిటీ టెంపుల్స్ ఎలా వచ్చింది? మ్యాన్ మేడ్.
ఎనీ టెంపుల్ మ్యాన్ మేడ్ ట్రాన్స్పోర్టేషన్ వెరీ గుడ్ రివర్ ఇస్ మ్యాన్ మేడ్ ఆర్ న్యాచురల్ న్యాచురల్ మేడం ఎస్ ఫారెస్ట్ natural see this is beach this is Visakhapatnam beach what beach it is it's a Visakhapatnam beach idu chi natural right nen cheppala appu nen cheppe sir madam okay tell me what beach beach it is Visakhapatnam beach madam yeah what is this can you tell me Howrah bridge madam Kolkata Raj madam it is Howrah bridge yeah? but it no, looks no, madam. Like but morning view of Pushkar Ghat, Rajmundry. It's Rajmundry. Morning view of Pushkar Ghat under Dini. Okay. Idi chepandi. Can you guess this picture? Somsarada. Sandhya Rupa. Sandhya Rupa. Can you guess nana? On your videos. What is this? Srisailam. దాన్ని ఏమంటారు శ్రీశైలం అనిపిస్తుంది అదేంటి ఆ ప్లేస్ పేరు చెప్పండి వాటర్ ఉంది కదా దీన్ని ఏమంటారు అమ్మా కెన్ యూ టెల్ ద ఆన్సర్ డ్యామ్ అది కూడా తెలియకపోతే ఎట్లమ్మా డ్యామ్ కదా ఇది డ్యామ్ లోనే కదా వాటర్ ఫోర్స్ గా వస్తుంది ఇట్స్ మ్యాన్ మేడ్ ఆర్ ఆర్టిఫిషియల్ న్యాచురల్ మ్యాన్ మేడ్ మేడం ఇది న్యాచురలా డ్యామ్ న్యాచురలా మేడం నో మేడం ఇదంటే అది అదంటే ఇది బి కాన్ఫిడెంట్ ఇన్ యువర్ ఆన్సర్స్ ఏదైనా పర్ఫెక్ట్ గా ఉండాలి ఆన్సర్ నో కన్ఫ్యూజన్ డ్యామ్ అనేది కడతారా వాటర్ ఆటోమేటిక్ వస్తుందా లైక్ రివర్ బీచ్ పడతారు మేడం ఇట్స్ మ్యాన్ యా ఇట్స్ మ్యాన్ మేడ్ చూద్దామా ఏంటో ఇది అని కెన్ ఎనీవన్ గెస్ ద ఆన్సర్ నాగార్జున సాగర్ మేడం వెరీ గుడ్ నాగార్జున సాగర్ డ్యామ్ ఎత్తిపోతలా ఫాల్స్ కూడా ఉందన్నమాట ఇక్కడ ఓకే your village who will speak may I start madam name please you have to introduce yourself and you can start nana yeah ready madam my name is Neelam Tejasar madam no you have to introduce my name is Neelam Tejasar okay I am studying senior inter madam in Nagadeti junior college okay I came from the Chodaputtedi village which is located in Nellore district madam okay my village name is Chodaputtedi madam okay can you on your video and I can't your face na kanpis why and I sure cannot stop. Yeah speak మా రిమైనింగ్ అన్మ్యూట్ మ్యూట్ అవ్వండి సారీ మ్యూట్ yes speak you can continue only those who are speaking they have to unmute remaining muted okay mute it nana
మ్యూట్ చేయండి. అయ్యా యు స్పీక్ శివ. టాక్ అబౌట్ యువర్ విలేజ్. డోంట్ వేస్ట్ టైం. వి హావ్ స్టిల్ టాపిక్స్. See, elements of socio-cultural environment, attitude and beliefs, demography, language, education, family structure, social organization, class structure. So, socio-culture element. ఇంతవరకు మనం ఏం చూసాము? సో మనం ఎక్కడ ఉంటున్నాము, ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో ఉంటున్నాము, సో మన సరౌండింగ్స్ లో ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్, పీపుల్ అండ్ అవర్ నైబర్హుడ్. ఇప్పుడు యాటిట్యూడ్ అండ్ బిలీవ్స్. సో మనం ఉన్న ప్రదేశంలో ఎలాంటి యాటిట్యూడ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి, డెమోగ్రఫిక్, రిలీజియన్, ఓకే వాళ్ళకి రిలీజియన్ పైన నమ్మకం ఉందా, లాంగ్వేజ్, what are the languages they are speaking near to your village, how they are educating, so vallu chadukunna valla, so uneducated sa, family structure ela untundi, so they are educated family or uneducated family ana, social organization, so they are living in the society. So in rural areas still some people are not studying, they are not going to school, okay. Class structure, how they are living and how they are wearing the culture and religions, how they are believing, these things and all you are going to learn. So see here, factors which affect social and cultural environment, attitude of people, people ela untunnaru, so how the people are in the rural areas, how the people are in the town and how the people are in the city. So in cities the people are very busy, they don't have time to speak with neighbors. So in villages they have close relationship and they have love and affection for each and everyone. They show importance to family members. Demographic factor, religion, what religion you are, manamanta ye religion lo unnamu, are you Hindu, Muslim or Christians? So Hindus are living together, Hindus anta okatiga untaru, yes, religion and what religion you belong to, రిలీజియన్ ఏంటి మీరు, ఇండియన్ హిందూ కదా, క్యాస్ట్ అయితే డివైడ్ అవుతుంది. ఇక్కడ రిలీజియన్ అంటే మనము ఇండియన్స్, ఇండియన్, హిందూ, ముస్లిం అండ్ క్రిస్టియన్స్, అలా బుద్ధిజం చాలా ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ, సో వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ, సో వీ హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, ఓకే, some people have different taste and they built the house among to their social ratio and so economically they have to build, ante okokari sampadana danni batti kuda vallu ela untunnaru, so manchi sampadana unte manchi house manchi car ala untundannamata. So in rural areas most of the people are doing agriculture works. So they have to build is, they live simple lives and they have field, they have to work in the field. So they have to wear the simple dresses. They won't prefer costly dresses, right? Kada? Evaraithe chain lo pan chestaro vallu manchi manchi coat suit veskoni velli work chestara? Manchi costly food tinesi roju biryani, pizza, buns, ఇలాంటి తిని వెళ్ళి వాళ్ళు ఫీల్డ్ లో వర్క్ చేస్తుంటారా? లేదు, రైట్? వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తింటారు? దే హ్యావ్ సమ్ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్, రైట్? వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కంపేర్ టు సిటీ పీపుల్ అండ్ విలేజ్ పీపుల్, దే హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్, ఫుడ్ హ్యాబిట్స్,
demographic factor, religion, social responsibility, tastes and preference. Even education also somewhat different. Nowadays, everyone is sending their children to schools, right? ప్రతి ఒక్కరు స్కూల్ కి పంపిస్తున్నారు పిల్లల్ని చదువుకోవాలి, వాళ్ళు కూడా వ్యవసాయం చేయకూడదు, వాళ్ళు కూడా బాగా చదువుకొని మంచి జాబ్స్ రావాలి అని కోరుకుంటారు కదా. యువర్ పేరెంట్స్ ఆల్సో సెండింగ్ యూ టు గెట్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ జాబ్ కదా. వాట్ ఈస్ యువర్ ఎయిమ్, మీ యొక్క ఎయిమ్ ఏంటి ఫ్యూచర్ లో? మంచి జాబ్ రావాలనే కదా చదువుకునేకి వచ్చారు. మీ ఫ్యామిలీలో అందరూ చదువుకున్న వాళ్ళేనా శివ? In your family, everyone is educated? Amma nanna chadukunnara? Chadukunnara. Yeah, answer. Chadukunnara. Entar chadukunnara, amma? May I know? With your permission? They are employees or they are doing agriculture work? Employees, huh? టెన్త్ చదువుకున్నారు. ఓకే, సో నిన్ను వాళ్ళు టెన్త్ చదివించాలని అనుకున్నారా? ఇప్పుడు నువ్వు ఇంటర్ జాయిన్ అయ్యావు, నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ గోల్? వాట్ ఈస్ యువర్ గోల్? నువ్వు ఏం చదువుకోవాలనుకుంటున్నావు? నీ అంబిషన్ ఏంటి? ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు? ఆన్సర్ మీ. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. నేచురల్ ఫ్యాక్టర్స్, టెక్నాలజికల్ ఫ్యాక్టర్, ఇన్కమ్ అండ్ లైఫ్ స్టైల్, హెల్త్ అండ్ సేఫ్టీ ఫ్యాక్టర్. సో ఇవన్నీ డిఫరెన్సెస్ ఉన్నాయి. అకార్డింగ్ టు ఎన్వైరన్మెంట్ అండ్ కల్చర్ వీ హ్యావ్ డిఫరెంట్ యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్. డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్, రిలీజియన్, social responsibility, taste and preference, education, family, natural factor, technological factor, income and lifestyle, health and safety factor. Have you note down these points? Note chestunnara? So social culture adapted by Indians. మన సోషల్ కల్చర్ ఏంటి మన ఇండియన్స్ కి? లాంగ్వేజ్, డ్రెస్సింగ్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్, ఈటింగ్ హ్యాబిట్ అండ్ లైఫ్ స్టైల్, రైట్? ఇన్ అవర్ ఇండియన్స్ మెనీ పీపుల్ ప్రిఫర్ ఫర్ దే హ్యావ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇన్ అవర్ కంట్రీ, రైట్? వాట్ లాంగ్వేజ్ వీఆర్ స్పీకింగ్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్? కెన్ యూ సే? తెలుగు మేడం. యా, తెలుగు. In some places Telugu also they are speaking some different, right? Yes madam. Konni bhasha languages lo kuda changes unnai kada. Telugu konni districts lo Telugu kuda different ga untundi, right? Yes, language, dressing style also somewhat different, right? According to education and those who are studying well, they have to dress in a different manner. Taste and preference. Taste kuda different ga undi. Your taste is different, my taste is different. Okay, lifestyle. Your lifestyle is different and my lifestyle also different anamata. According to social cultural culture adapted, so environment, we have different style of language, dressing, taste and preference and lifestyle also. So these are the main things you are learning in this session. Okay, yeah. Any doubts, Nana? Have you noted down this one? Sir, ask untara. The important things: language, dressing, taste and preference, eating habit and lifestyle. So these things and all very very important in our environment. It's also related to this topic. Okay, I think everyone understood my session. Thank you. And some more about the environment.
Still, we have three topics. Okay, thank you.